కామ క్రోధ లోభ మోహ మద్మత్సరాలను అనే అరిషట్ వర్గాన్ని ఎలాగ మనం తొలగించుకోవాలి, దశమును ఎలా చేసుకోవాలి, నవద్వారాలని ఎలాగ, నవద్వారాలే ఏదో ద్వారంలో శ్వాస అయిపోతుంది, మరి ఈ నవద్వారాలని ఎలా చూసుకోవాలి. నవద్వారాలు అంటే కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, ఈ మన లోపల ఉండి మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, నా అన్నీ ఒక్కొక్కటి సహస్రం ఉంది. ఈ నవద్వారాల్లోంచి ఏదో ద్వారం అంటే జీవుడు వెతుకుని వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళి లోపలాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, కళ్ళతో చూసిన చూపుని బ్రహ్మంగా చూడు. నవద్వారాలు కళ్ళతో తెలిపేదమ్మా ప్రాణం అంటారు, ఒక్కొక్కరికి నోటితో తెలిపేదంటారు. ఆ నోరుని ఎలా చూసుకోవాలి, చెవులు చెవులు ఇలా వెళ్ళిపోతాయంటమ్మా, తమ్ములు ఇలా వెనక్కి వెళ్తాయంట, ఎవరో చెప్పారు ఈ ఉన్నా ఇలాని ఆయన ఏంటి వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అవి కాదు చూసింది. మన ప్రాణం ఉండగా మన ఆయువుని నవద్వారాల్లోంచి ఎప్పుడోకప్పుడు జీవుడు తప్పుకుంటుంది కాబట్టి ఆ తప్పుకునే లోపల మన ఆయువుని ఎలాగ మనం జాగ్రత్తగా మనసులుకునే విధానం మనం తెలుసుకున్నప్పుడే జనన మరణ దుఃఖ ప్రవాహంలో పడంగాక పడం. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఒకరినొకరు చెప్పక్కర్లేదు. నా లోపల ఉన్న తత్వం నాకే తెలుసు, నేనే మార్కులు ఇస్తాను. అలా మీలో ఉన్న తత్వం మీరే మార్కులు ఇస్తారు. ఈ రోజున మనసు వచ్చింది అన్నానే అంటే నేనే అంతగా లేనే అని ఆ నేనే అంతగా మళ్ళీ ట్రై చేయి. మళ్ళీ ఈ రోజున ఐదు తప్పులు వచ్చి డైరీ అంటే ఏంటి, మనకి హౌస్ వైఫ్ మన పాటే ఉంది, ఏది రాసుకోవాలి డైరీలు ఈవేళ మనసు వచ్చి ఆ లెక్కల పద్ధతులు ఎలాగాది వేరు, అది రాసుకోండి, అది జీవన విధానం డైరీ. మనం ఎలా రాసుకోవాలి ఈ రోజుని, ఈ వాక్యానికి వచ్చింది మళ్ళీ ఆ వాక్యం నేను చదవం, అసలు ఆ వాక్యం రానివ్వు నా మనసు.